దేవుని ఘనమైన పరిశుద్ధ నామమునకు నా హృదయపూర్వక వందనాలు. ఈ ఎబ్నెజర్ స్వరాల ద్వారా వర్తమానాలు వింటున్నటువంటి మీరు మేలు పొందాలని, ఆశీర్వదించబడాలని అనునిత్యము మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాము. ఇప్పటికే చాలామంది మీ ప్రార్థన అవసరతలు తెలియచేసి ప్రార్థన అవసరతను కోరినటువంటి వారు ఉన్నారు. వారి కొరకు వెంటనే అప్పటికప్పుడే మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాము. ప్రార్థన ఫలితాలను కూడా మీరు మాకు తెలియచేస్తున్నారు. ప్రార్థన ద్వారా మేలు పొందామని మరి మీ యొక్క అనుభవాలు మాతో పంచుకుంటున్నారు. అందుని బట్టి మీకు హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాం. కొంతమంది మా ప్రదేశానికి వచ్చి మా చర్చిని మమ్మల్ని కూడా దర్శించి వారు ప్రార్థన చేయించుకొని వెళుతున్నటువంటి సన్నివేశాలు కూడా ఉన్నాయి. అందుని బట్టి అలాంటి వారి కొరకు కూడా మేము ప్రార్థన చేస్తూ వస్తున్నాం. మరి ముఖ్యంగా ఈనాటి వాక్య ధ్యానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, పరిశుద్ధ గ్రంథాన్ని మరి ఒకవైపే చూస్తే మనకు అర్థం కాదు, కానీ మరొక వైపు కూడా మనం చూడవలసినటువంటి అవసరత ఉంది. ఏదైనా ఒక సమస్య ఒకరు చెప్పినప్పుడు ఆ మాట వింటాం, కానీ ఆ సమస్య ఎందుని బట్టి వచ్చిందో, ఎవరి వల్ల వచ్చిందో, అవతలి వారు ఏం మాట్లాడారో, వీళ్ళు ఏం మాట్లాడారో తెలియనటువంటి పరిస్థితి మనం గమనిస్తూ వస్తాం. ఇద్దరు వ్యక్తులు దెబ్బలాడుకుంటుంటే మరి అక్కడ చూసిన వాళ్ళు కానీ ఆ ప్రదేశంలో ఉన్నవారు కానీ ఎవరు సాక్ష్యాలు చెప్పరు. ఎందుకంటే వాళ్ళని మాటిమాటికి పిలుస్తారేమో అని చెప్పేసి, కళ్ళెదురకుండా చంపేసిన వాళ్ళు ఎవరో తెలిసినా కూడా పెదవి విప్పనేటువంటి సమాజంలో మనం ఉంటున్నాం. అలాంటి పరిస్థితుల్లో మరి కోర్టు వారు పనికి మాలినటువంటి వారిని పెట్టుకొని వారి సాక్ష్యాలు తీసుకొని దాన్ని బట్టి తీర్పు తీరుస్తారు. అవతల వాళ్ళు ఇవతల వాళ్ళు కూడా జడ్జిని పెట్టుకొని ఆ జడ్జిని చూడలేదు, అక్కడ సాక్ష్యాలు చెప్పిన వాళ్ళు చూడలేదు, కానీ ఎవరి వైపు డబ్బు ఎక్కువగా ఉంటుందో పెట్టగలుగుతారో వాళ్ళ వైపు న్యాయం ఉండొచ్చు. అలాంటి పరిస్థితులు మనం ఇప్పుడు చూస్తున్నాం ఈ దినాల్లో. ఏది ఏమైనప్పటికీ కూడా యేసు ప్రభు వారికి కూడా అన్యాయపు తీర్పు జరిగిందని పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది. వింటున్న ప్రతి ఒక్కరికి కూడా అన్యాయం అనే అర్థం అవుతుంది. అయినప్పటికీ కూడా మరి యేసు ప్రభు వారు మానవ పాప పరిహారార్థ నిమిత్తము ప్రాణం పెట్టడానికే వచ్చాడు కనుక ఆ కార్యం ఫుల్ఫిల్ అవ్వడానికే ఆయన తన్ను తాను అప్పగించుకున్నట్లుగా మరి దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఆది కాండం నుంచి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి 25:34 యాషావు జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు అనే విషయాన్ని మనం గమనిస్తూ ఉంటున్నాం. సర్వసాధారణంగా ఇంటికి జ్యేష్ఠుల మీద దేవుని యొక్క ఆశీర్వాదం ఉండాలి అన్నది, అంతేకాదు జ్యేష్ఠుడు దేవుని పని జరిగించాలి అనేటటువంటి లేఖనము ఆజ్ఞ కూడా ఒకటి మనకి ఉన్నది. ఏది ఏమైనప్పటికీ కూడా మరి యేషావు తన జ్యేష్ఠత్వాన్ని తృణీకరించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ తృణీకరించుట అనేటటువంటి మాటలను మనం గమనించినట్లయితే మరి దేవుని యొక్క లేఖనము ద్వితీయోపదేశ కాండం 31:21 చూస్తే, నన్ను తృణీకరించి నా నిబంధనను మీరినటువంటి వారు అని ఇస్రాయేల్ ప్రజలు దేవుని యొక్క లేఖను తెలియచేస్తూ ఉంటుంది. ఈ ఇస్రాయేల్ ప్రజలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు గొప్ప వాత్సల్యంతో, గొప్ప ప్రణాళికతోటి ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి తీసుకురావడానికి మోషేను దేవుడు నియమించుకొని, దేవుడు మాట్లాడి, దేవుడు గద్దించి, తీర్చి, దిద్ది పంపించినప్పటికీ కూడా ఇస్రాయేల్ ప్రజలు దేవుని మీద, దేవుని సేవకుల మీద కూడా సణుక్కున్నారు. అలాంటి వాళ్ళు ఈరోజు సంఘాల్లో లేకపోలేదండి, ఉన్నారు. యేసు ప్రభుని వెంబడించే మా మనుషుల్లో 4 రకాల మనుషులు వెంబడించేవారని మనకు తెలుసు. ఒకటి, వండుకోకర్ లేకుండా తిండి పెడుతున్నాడు. ఎక్కడ తిండి దొరుకుతుందో అక్కడ జనం దొరుకుతారు, కానీ ఎక్కడ వాక్యం ఉంటుందో అక్కడ జనం ఉండరు. మనం చూస్తున్నట్లయితే మరి తిండి కోసం యేసయ్యను వెంబడించిన వారు ఉన్నారు.
మరి ఏ డాక్టర్ వల్ల నయం కాని వ్యాధులు యేసు ప్రభు వల్ల బాగవుతున్నాయి అంటే యేసు ప్రభు చుట్టూ వేలాది జన సమూహము యేసయ్యని వెంబడించేవాళ్ళు. అందరూ దేవుని వాక్యం వినడానికి కాదు, యేసయ్య నోట్లోంచి వచ్చే మధురమైన మాటలు వినడానికి కాదు, కానీ తిండి కోసం వచ్చే వాళ్ళు కొంతమంది అయితే రోగాలు బాగు చేయించుకుంటున్నారు. పుట్టుగుడ్డోళ్ళు కళ్ళు వస్తున్నాయి, పుట్టుకుంటు వాళ్ళకి కాళ్ళు వస్తున్నాయి, కుష్ఠరోగులు సహితము శుద్ధులు అవుతున్నారు. ప్రపంచంలో కని విని ఎరగని అద్భుతాలు ఆయన చేస్తున్నాడు. కాబట్టి ఆయన చుట్టూ కోకలలు జనాలు ఉండేటటువంటి వారు. అంతేకాదు మరో గుంపు ఉందండి, మూడో గుంపు ఎవరంటే యేసు ప్రభుని వెంబడించే వాళ్ళలో తప్పులు వెతకడానికి వచ్చినటువంటి వారు. చాలాసార్లు యేసు ప్రభుని కూడా నిలదీయడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు ఆనాటి శాస్త్రులు పరిసయ్యులు. వాటన్నిటికీ కూడా యేసు ప్రభు జవాబు చెప్పి ఉంటున్నాడు. కాబట్టి నాలుగవదిగా మనం చూస్తే పరలోక సంబంధమైనటువంటి సంగతులు తెలియచేస్తున్నాడు యేసు ప్రభు వారు. శాస్త్రులు పరిసయ్యులు ఆశ్చర్యపోయారు, బిత్తరపోయారు. ఇతనికి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఏ బళ్ళో చదువుకున్నాడు? వడ్లవాణి కుమారుడు కాదా, మరియా యోసేపుల కుమారుడు కాదా అని అనుకున్న సన్నివేశాలు కూడా మనకి తెలుసు. ఏది ఏమైనప్పటికీ దేవునికి నచ్చని స్వభావం ఏంటంటే ఆయన వ్యభిచారం చేస్తే చూసి సహించే దేవుడు కాదు. విగ్రహారాధన కూడా ఆయన సహించనలవి కానటువంటి పాపము. కాబట్టి ఈరోజు ప్రపంచమంతా కూడా ఈ పాపాలతో నింపబడి దేవునికి మరి ఆయాసం కలిగిస్తున్నారు. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకు కూడా ఖచ్చితంగా చెప్పాడు ఆయన. అయినప్పటికీ కూడా వారు కూడా ఇలాంటి పనులు చేసి దేవునికి కోపం పుట్టించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ సన్నివేశాల్లోనే యేసు ప్రభువు చెప్తున్నాడు, వారు నన్ను తృణీకరించి నా నిబంధనను మీరారు అని చెప్పి. అలా మనం ఆలోచన చేసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రికలో దేవుని మీద, దేవుని సేవకుల మీద ఎవరైతే శనిగారో గొణిగారో వారు అరణ్యములో పండుటాకులు రాలిపోయినట్లుగా రాలిపోయారని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నన్ను వారు తృణీకరించారు అని మరి తెలియచేస్తుంటున్నాడు. నా నిబంధన నేను ఒకటి చెప్తే మరొకటి వారు చేస్తారు, కాబట్టి వారిని ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళకుండా మరి యార్ధానికి అవతలే వారు చనిపోయారని, యార్ధాను దాటలేకపోయారని వారి సంతానము మరి ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశించారని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. మరి ముఖ్యంగా మనం దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే గొల్యాతు దావీదును చాలా చాలా తృణీకరించాడు. ఎంతగా తృణీకరించాడంటే ఈ బాలుడు అయినటువంటి దావీదుని ఎంతగా తృణీకరించాడంటే ఒక చేతి కర్రతో మాత్రమే దావీదు గొల్యాతు మీదకి వెళ్ళినట్లుగా, మరి ఒక 5 నున్నని రాళ్ళు వెతుక్కొని తీసుకొని తనతో వెంట పెట్టుకొని వెళ్ళాడు. కానీ ఈ దావీదు దేవుణ్ణి కూడా మరి ఈ యొక్క గొల్యాతు తృణీకరించాడండి. తృణీకరిస్తే దావీదులో ఉన్నటువంటి పౌరుషము, దావీదులో ఉన్నటువంటి దేవుని యొక్క ఆత్మ పెళ్ళుబుకినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ సున్నతి లేని పిలిస్తీయుడు ఇశ్రాయేలీల దేవుణ్ణి ధిక్కరించి మాట్లాడడానికి వీడెంతటి వాడు అని చెప్పేసేసి యెహోవా నామమున ఒక వడిసెల రాయితో ఆ యొక్క గొల్యాతుని కుప్పకూల్చినట్లుగా మనకి దేవుని యొక్క లేఖనము తెలుసు. ఏది ఏమైనప్పటికీ కూడా యేసు ప్రభు వారు కూడా ప్రజల చేత తృణీకరించబడినటువంటి వాడిగా ఉన్నట్లుగా కీర్తనల గ్రంథం 22:6 ప్రజల చేత తృణీకరింపబడిన వాడుగా ఉన్నాడు అని కూడా దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. మానవ పాప పరిహారార్థ నిమిత్తం ప్రాణం పెట్టడానికి వచ్చిన యేసయ్యని కూడా చాలా చాలా తృణీకరించి ఉంటుంది ఈ లోకము.
ఆ లెక్కకు వస్తే నువ్వు నేను మనందరం కూడా ఏసైని తృణీకరించినటువంటి వారమే, ఆయన ప్రేమించినటువంటి వారం కాదు. అయినప్పటికీ కూడా ఆయన ప్రేమ ద్వారా నీకు నాకు గొప్ప విమోచన ఏర్పాటు చేసినట్లుగా మనం దేవుని నిబంధనను మనం చూసినట్లయితే, మన పట్ల ఎంత ప్రేమ ఎంత వాత్సల్యం కలిగి యేసు ప్రభు మనల్ని చేరదీసి ఉంటున్నాడు. ఎవరిని కదిపినా వారి జీవితాల సాక్ష్యాలు మనం విన్నట్లయితే ఎవరు కూడా దేవుని ప్రేమించినటువంటి వారు కాదు, తృణీకరించిన వారే, కానీ అందరిని ఆయన ప్రేమించాడు. ఆయన పొడిచిన వారిని, ఆయన కొట్టిన వారిని, ఆయన గడ్డం పట్టుకొని పెరిగి వేసినటువంటి వారిని, మరి ఎంతగానో మరి తృణీకరించిన వారందరినీ కూడా ఆయన క్షమించగలిగే మనస్సు ఈరోజు ప్రపంచం అంతా కూడా సాటి చెప్పడానికి మరొకరు లేరనేటటువంటి విషయాన్ని గమనించాలా. ఆయనకి ఆయనే సాటి అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. ఇంకా మనం సామెతల గ్రంథం 1:30 చూసినట్లయితే, నా గద్దింపును తృణీకరించిరి అంటారు. చూడండి, జ్ఞానం కలిగినటువంటి వాడంట ఎవరైనా గద్దించినప్పుడు తన పాండిత్యాన్ని అభివృద్ధి చేసుకుంటాడంట. అపహాసకుడు గద్దింపు మాటలు వినడు అని చెప్పేసి దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. మరి ముఖ్యంగా యెహోవా శిక్షను తృణీకరించవద్దు అని మరి సామెతల గ్రంథం 3:11 చూస్తే, హెబ్రీయులకు రాసిన 12:5 కూడా ఈ మాటలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే మరి సామెతల గ్రంథం 13:1 చూస్తే, తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడవుతాడు అని చెప్పేసి, తల్లిదండ్రులు మంచి మార్గంలో పెట్టాలని పిల్లల్ని గద్దిస్తే ఆ పిల్లలు చాలామంది తిరుగుబాటు చేస్తూ తృణీకరిస్తూ ఉంటారు. తల్లిదండ్రులు చాలా అసభ్యకరంగా మాట్లాడే పిల్లలు లేకపోలేదండి. జన్మనిచ్చిన తల్లిదండ్రుల యొక్క రుణము ఎంతైనా తీర్చుకోలేము. మాకు జన్మనిచ్చారు, ఆ తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడానికి కొంతమంది బిడ్డలు ప్రయాసపడుతూ ఉంటారు. ఎన్ని ఆస్తులు సమకూర్చినా, ఎంత మరి ఆ బిడ్డల కోసం ప్రయాసపడినా తల్లిదండ్రులను తృణీకరించే బిడ్డలు కూడా లేకపోలేదు. చాలామంది కోకొల్లలుగా తల్లిదండ్రులను ఉపయోగించుకుంటారు, తర్వాత వారిని తృణీకరిస్తూ ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఒక్కోసారి మన హృదయమే మనల్ని గద్దిస్తూ ఉంటుంది. మరి సామెతలు 5:12 చూసినట్లయితే, హృదయ గద్దింపును తృణీకరించేటటువంటి వారు కూడా ఉన్నారని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. ఒక్కోసారి మన హృదయమే మన మీద దోషారోపణ చేస్తుంది. ఇది తప్పు, ఇది చేయకూడదు అని హెచ్చరించినప్పటికీ కూడా బుద్ధిహీనులు విపరీత బుద్ధి కలిగి దేవుని మాటలను త్రోసివేసి తృణీకరించే వారు ఉన్నారని దేవుని యొక్క లేఖనం ఎంతో స్పష్టంగా తెలియచేస్తూ ఉంటుంది. ఇంకా తల్లిదండ్రులని తృణీకరించే వాళ్ళు కొంతమంది అయితే, సృష్టించిన దేవుణ్ణి తృణీకరించే వాళ్ళు కొంతమంది అయితే, ఇంకా ఇక్కడ మనం చూసినట్లయితే 11 సామెతల గ్రంథం 12:10 చూస్తే, ఇక్కడ పొరుగు వాణి వారిని తృణీకరించువాడు బుద్ధి లేనివాడు అని కూడా దేవుని యొక్క లేఖనం తెలియజేస్తారు. పొరుగు వాళ్ళని తృణీకరిస్తారు, చుట్టుపక్కల ఉన్న వారిని అందరినీ తృణీకరిస్తారు, విమర్శిస్తూ ఉంటారు, లెక్కలేనట్టు మాట్లాడుతూ ఉంటారు. ఏమండి, ఒకళ్ళ గురించి మెచ్చుకోకపోయినా పర్వాలేదు, కానీ తృణీకరించకూడదని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. ఎవరికి వాళ్ళే గొప్ప అనుకుంటున్నారు, ఎదుటి వాళ్ళు చాలా తక్కువ వాళ్ళు అనుకుంటున్నారు. అలాగని కొంతమంది తక్కువ కులాస్తులను కూడా తృణీకరించే స్వభావం కలిగి ఉంటారు. కులమే లేదు అని చెప్తూ ఉంటారు, మళ్ళీ మా కులం ఏంటి అని అడుగుతూనే ఉంటారు. ఈరోజు ప్రభుత్వం కూడా అట్టి పరిస్థితుల్లోనే ఉంది. ఆలోచన చేయండి, దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనించినట్లయితే పొరుగు వారిని తృణీకరిస్తారంట. కొంతమందిని గమనిస్తూ ఉంటాను నేను, చుట్టుపక్కల వాళ్ళందరినీ తిడతారు. ఆ కోడిని వంక పెట్టుకోనో, కుక్కను వంక పెట్టుకోనో, ఏదో రకంగా తిడతా ఉంటారు. అంతా అయిపోయిన తర్వాత ఇంట్లో వాళ్ళని తిడతారు, అది కూడా అయిపోయిన తర్వాత వాళ్ళకి వాళ్ళే తిట్టుకుంటూ ఉంటారు.
చాలామంది వాళ్ళకి వాళ్ళే తృణీకరించుకుంటూ ఉంటారు. ఇక్కడ మరి 15వ అధ్యాయము 32వ వచనం సామెతల గ్రంథం చూస్తే ప్రాణమును కొంతమంది తృణీకరిస్తూ ఉంటారంట. ఈ ప్రాణాన్ని తృణీకరించి ఇష్టానుసారంగా మరి ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఏమండి, ఎవరి ప్రాణాన్ని వాళ్ళు తీసేసుకునే హక్కు దేవుడు ఎవరికి కూడా ఇవ్వలేదండి. అలా తీసేసుకుంటే ఆత్మహత్య చేసుకున్న వారు ఎవ్వరు కూడా దేవుని రాజ్యములో ప్రవేశించే అర్హతనే కోల్పోతున్నారని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. ఆ మేరకు వస్తే క్రైస్తవులకి ఎంఓఎస్ఐ నమ్ముకుంటే చాలా శ్రమలు వచ్చేస్తాయని చెప్పేసి కొంతమంది అంటారు కదా. మరి ఎస్ఐ నమ్ముకోలేని వాళ్ళకి శ్రమలు లేవా? వాళ్ళ శ్రమలకు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి ఎలాంటి శ్రమ వచ్చినా ఆత్మహత్య మాత్రం చేసుకోరండి. ఎందుకంటే మా పక్కన పెద్ద బాసే ఉన్నాడు, ఆయన మాకుంటాడుగా. ఈ లోకంలో మాకేది అక్కర్లేదు, నువ్వు నాకుంటాడుగా. మరి లోకంలో నాకేది అక్కర్లేదని దావీదు కాదు, దేవుని నమ్మిన ప్రతి ఒక్కరు కూడా ఈ మాట చెప్పగలిగి ఉంటేనే దేవుని యొక్క మహత్తరమైన శక్తి మనం అర్థం చేసుకోగలుగుతూ ఉంటాం. కాబట్టి ప్రాణాన్ని తృణీకరించేటటువంటి వారు చచ్చిపోతే సమస్యలకు పరిష్కారం అయిపోతుంది అనుకుంటారు. చావే సమస్యలకు పరిష్కారం కాదు. ఎన్నోసార్లు చచ్చిపోవాలనుకున్నప్పుడల్లా చచ్చిపోతే భూమి మీద బ్రతుకున్న మనిషి ఒక్కడు కూడా ఉండడు. తర్వాత బ్రతకాలనుకున్నా బ్రతకడం వల్ల కాదండి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ప్రాణం చాలా దేవుడిచ్చినటువంటి మరి గొప్ప వరము కనుక ఈ ప్రాణం ఉన్నంత వరకు కూడా సృష్టించిన సృష్టికర్తకు అనుగుణంగా ఆయనకి ఇష్టలుగా బ్రతకడంలోనే జీవిత పరమార్థం ఉందని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. మన జీవితాల్లో కూడా ఎన్నో చచ్చిపోయే పరిస్థితులు వచ్చినాయి, అయినప్పటికీ కూడా వాటి అన్నిటి నుంచి తప్పిస్తూ రక్షిస్తూ బ్రతికిస్తూ నేను ఉన్నాను అని చెప్పి అభయమిస్తూ కంటికి రెప్పలాగా కాపాడుతున్నటువంటి దేవుని ఆధ్వర్యంలో దేవునికి భయపడి ఎన్ని శ్రమలైనా సరే వాటిని మేము జయించాలా. ఎందుకంటే యేసయ్య జయించాడు, ఆయన బిడ్డలుగా మేము కూడా జయించాలి అని ఓర్చుకొని సహనంతో మరి ప్రభువుని వెంబడించేవారు లేకపోలేదండి. అయితే మరి దేవుని నమ్ముకున్న వాళ్ళు చెప్పే గొప్ప సాక్ష్యం ఏంటో తెలుసా అండి? దీనులను దరిద్రులను పెంటకొప్పలోంచి పైకెత్తే దేవుడని. అందరూ కులస్తులు తృణీకరించినా, బంధువులు తృణీకరించినా, స్నేహితులు తృణీకరించినా, ఇంట్లో వాళ్ళు తృణీకరించినా, మరి తృణీకరించని దేవుడు కనుక దొరికితే వారి జీవితమే పరమార్థమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. మరి ముఖ్యంగా మనం చూసినట్లయితే మరి యెహెజ్కేలు గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసినట్లయితే నా కట్టడలను అనుసరింపక నా విధుల ప్రకారంగా జీవించకుండా నన్ను తృణీకరించారు అని. ఈరోజు చాలామంది దేవుణ్ణి నమ్ముకుంటున్నారు, లెక్కకి చాలామంది క్రైస్తవులు కనబడుతున్నారు అని అనుకుంటున్నాం. కానీ క్రీస్తు యొక్క నిబంధనలను త్రోసివేసి ఆయన విధులను ఆయన కట్టడలను అనుసరించలేని క్రైస్తవులు చాలామంది ఉన్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ వర్తమానం వింటున్నటువంటి నీవు సృష్టికర్తకు సంతోషకరంగా జీవించగలుగుతూ ఉంటున్నావా? అసలు సృష్టికర్త ఎవరో నీకు దొరికారా? దొరికితే ధన్యుడివి, ధన్యురాలివి. ఆ సృష్టికర్తను మర్చిపోయి జనాలు సృష్టాలను పూజిస్తున్నారని, మనుషులు చేసుకున్న బొమ్మలకు సాగిలు పడుతున్నారని, మనుషులందరినీ దేవుడు చేశాడని దేవుణ్ణి విడిచిపెట్టి సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టాలను పూజిస్తున్నారని దేవుడు ఎంతో వేదన పడుతూ ఉంటున్నాడు. మరి ముఖ్యంగా దేనినైతే మనం ఎక్కువగా దేవుని కంటే ఎక్కువగా దేనినైతే ప్రేమిస్తామో అది మన జీవితంలో ఒక విగ్రహం అయి ఉంటున్నది. కొంతమంది భర్తను ఎక్కువగా ప్రేమిస్తారు, ప్రేమించొద్దని నేను చెప్పట్లేదు. మరి భార్యను ఎక్కువ ప్రేమిస్తారు, బిడ్డలను ఎక్కువ ప్రేమిస్తారు. కొంతమందికి భార్య పిల్లలతో భర్త పిల్లలతో ఏం పట్టదు, కానీ డబ్బును ఎక్కువ ప్రేమిస్తూ ఉంటారు. ఇలాగ చూసుకుంటూ పోతే లోకంలో నీవు దేన్ని ప్రేమిస్తున్నావో ప్రియ సోదరుడా, సోదరి, దేవుని కంటే ఎక్కువగా దేనిని ప్రేమించినా అది నీ జీవితంలో ఒక విగ్రహం అని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. మరి ముఖ్యంగా దేవుని యొక్క లేఖనాన్ని చూస్తే మొదటి
రాష్ట్రానికి తిమోతీలకు రాసిన పత్రిక 4:12 చూస్తే, యవ్వనాన్ని బట్టి ఎవడు నిన్ను తృణీకరించకుండా చూసుకోవాలి అని చెప్తూ ఉంటున్నాడు. చాలా మంది యవ్వనాన్ని బట్టి అతిశయపడుతూ ఉంటారు, గర్విస్తూ ఉంటారు. దేవుడిచ్చిన యవ్వనాన్ని ఇష్టానుసారంగా భయంకరమైనటువంటి వ్యసనాలతో పాడు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి యవ్వనాన్ని బట్టి మరి ఎవరు కూడా తృణీకరించబడకుండా జాగ్రత్తగా చూసుకోవాలని ప్రభు పేరిట దేవుని యొక్క వాక్యము హెచ్చరిక చేస్తూ ఉంటున్నది. ఆలోచించండి, మరి దీన జీవితాన్ని మనం చూస్తే బైబిల్ గ్రంథంలో మరి ఇశ్రాయేలుకు పుట్టినటువంటి 12 కొడుకులతోడ ఒక కూతురు ఎంత లారుముద్దిగా ఇంట్లో వాళ్ళందరి ప్రేమకు పాత్రురాలుగా ఉందో చూడండి. ఆ ప్రేమకు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అది మరి పౌలు గారు చెప్తాడు కొరింథీ పత్రిక 13:4 ఆ ప్రేమ దీర్ఘకాలం సహిస్తుందని, ప్రేమ అమర్యాదగా నడవదని, అపకారాన్ని మనసులో ఉంచుకోదని, మరి ప్రేమను గురించి చాలా 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 విషయాలు అక్కడ తెలియచేస్తూ ఉంటాడు. తల్లిదండ్రులను ప్రేమించే ప్రేమ వేరు, తల్లిదండ్రుల బిడ్డలను ప్రేమించే ప్రేమ వేరు, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ప్రేమ వేరు. కానీ ఇలాంటి పవిత్రమైన ప్రేమలు వదులుకొని అక్రమంగా ప్రేమించామంటూ జీవితాలను నాశనం చేసుకున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. గొప్ప గొప్ప వాళ్ళే ఈ యొక్క మాయాజాలంలో పడిపోయి ప్రాణాలు కోల్పోయే వారు ఉన్నారు, ప్రాణాలు తృణీకరించుకుంటూ ఉంటున్నారు. వారి ప్రాణం వారు లెక్క చేయకుండా అయిపోతుంది. దేవుడు మరి విలువైనటువంటిదిగా దేవుడు మనకు ప్రాణం పోస్తాడు. నేల మంటిని నిర్మించి నరుని నాసికారంధ్రములో జీవ వాయువును ఊదినప్పుడు నరుడు జీవాత్మ అయ్యాడని, మరి ఆది కాండ మొట్టమొదటి మనిషిని తయారు చేసినప్పుడు దేవుడు చెప్పాడు తన ప్రాణం కంటే ఎక్కువగా మనుషులను ప్రేమించి ఆ మానవుని కొరకే తన ప్రాణాలు అర్పించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆలోచన చేయండి, ఒకవేళ మంచోళ్ళ గురించి ప్రాణం పెట్టే వాళ్ళు ఎవరన్నా ఉన్నారేమో, కానీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉంటుండగా మిమ్మల్ని బ్రతికించడానికి క్రీస్తు యేసు అనే నరుడు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడని ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2:1 తెలియచేయబడుతూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఈరోజు వర్తమానం వింటున్నటువంటి మా ప్రియ సోదరులారా, సహోదరులారా, మరి మీ జీవితము క్రీస్తు ప్రభువులో దాచబడినటువంటిదిగా ఉంటే, దేవుని భయభక్తుల్లో ఉన్నట్లయితే యవ్వనాన్ని బట్టి ఎవరు కూడా మిమ్మల్ని తృణీకరించకుండా ఎటకారంగా సరసాలు మాట్లాడకుండా మీ విలువలు మీరు కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఎప్పుడు వస్తుందంటే మీకు మీ జీవితము ఏసయ్య చేతుల్లో పెట్టినప్పుడు, ఏసయ్య కొరకు నీవు జీవించడానికి తీర్మానం చేసుకున్నప్పుడు, మరి ఏసయ్య ఇచ్చేటటువంటి రక్షణ భాగ్యాన్ని నువ్వు పొందుకున్నప్పుడు, నీ అంతరంగంలో మార్పు కలిగినప్పుడు, నువ్వు ప్రభు బిడ్డగా ముద్రీకరించబడినప్పుడు, చస్తే ప్రభు కొరకే చావాలి, బ్రతుకుతానా ప్రభు కొరకు బ్రతకాలని పౌల్లాగా ప్రతి ఒక్కరు కూడా తీర్మానం చేసుకుంటారు. ఈరోజు చాలా మందిని మనం చూస్తున్నాము, చాలా సాక్ష్యాలు వింటున్నాము కదా. అయితే మరి వారు యేసు ప్రభువుని నమ్ముకోవడం వల్లే అటువంటి సాహసంతో కూడిన మాటలు చెప్పగలుగుతున్నారని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. మరి ముఖ్యంగా ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, కొంతమంది చిన్న పిల్లలను తృణీకరిస్తూ ఉంటారు. ఆలోచన చేయండి, ఇక్కడ యేసుప్రభు ఏం చెప్తారంటే చిన్న పిల్లల్ని ఎవరు కూడా తృణీకరించకూడదు అని చెప్తాడు. ఎందుకంటే చిన్న పిల్లల లాంటి మనస్సు మీరు కలిగి ఉంటేనే కానీ మీరు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరని తెలియచేస్తూ, ఈ చిన్నవారిలో ఒకనినైనా తృణీకరించకుండా చూసుకోండి అని చెప్పి మత్తయి సువార్త 18:10 తెలియచేస్తూ ఉంటాడు. చిన్నపిల్లల్ని చాలా అసభ్యకరంగా మాట్లాడేటటువంటి వారు కూడా ఉంటారు. ఆలోచన చేయండి, చిన్నపిల్లల మనసు ఎంత పవిత్రంగా ఉంటుంది. కొట్టుకున్నా తిట్టుకున్నా మళ్ళీ మరుక్షణమే వారు కలుసుకొని మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఈర్ష, ద్వేషాలు, కక్షలు అలాంటివి ఏమీ కూడా ఉండవు. అన్నీ తెలిసిన వాళ్ళకే ఇవి ఎక్కువైపోతున్నాయండి. మరి ముఖ్యంగా దేవుని నమ్ముకున్నాను అంటారు, రక్షణ పొందాను అంటారు, దేవుని కొరకే బ్రతుకుతున్నాను అంటారు. ఒక శత్రువు కనబడినప్పుడు ఒక చిరునవ్వుతో ప్రైస్తలాడని చెప్పలేరండి.
ఒకసారి నా జీవితంలో ఒకసారి ఏం జరిగిందనంటే, నాకుగా నేను ఎవరితో మాట్లాడను, ఎవరైనా పలకరిస్తే పలకేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి దాన్ని. అయితే మా అమ్మ వాళ్ళతో మాట్లాడిన వారు నాతో కూడా మాట్లాడడం మానేశారు. ఎవరు పలకరించినా పలుకుతాను నేను. మా ఊరే మా అమ్మవాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళని పలకరించాలి కదా, పాప ఎప్పుడొచ్చా పెద్ద పాప అని పలకరించేవాళ్ళు. పలకరించట్లేదు కాబట్టి ఏమైందో ఏంటో అని చెప్పేసి అనుకున్నా. కానీ ఒకనొక దినాన్ని ప్రభు నాకు తెలియచేసి ఉంటున్నారు. మరి ఎంత విలువైనటువంటి మాట అంటే అది, ఇదిగో మరి నేను పరలోకానికి తీసుకెళ్ళాలంటే ఎవరితో అయినా అసమాధానం ఉంటే నువ్వు పరలోకానికి రావు అని చెప్పేసి ప్రభు నాకు తెలియచేసినప్పుడు నేను ఎవరితో అసమాధానంగా ఉన్నాను అని చెప్పేసి ఒక పెన్ను పేపర్ తీసుకొని కూర్చున్నప్పుడు దాదాపుగా 15 మందితో నాకు అసమాధానం ఉంది. నేను మా గొడవ పెట్టుకోలేదు, నేను తరకోయం పెట్టుకోలేదు, వాళ్ళని అన్నేమీ అనలేదు, నేను కూడా వాళ్ళని ఏమీ అనలేదు. కానీ వాళ్ళు నాతో మాట్లాడలేదు కాబట్టి నేను మాట్లాడలేదు. ఎందుకంటే వారు మా తల్లిదండ్రులతో మాట్లాడలేదు కాబట్టి, వాళ్ళకి ఏవో గొడవలు జరిగినాయి కాబట్టి వాళ్ళు నాతో పలకట్లేదు అనే విషయాన్ని గమనించాను. అయితే నేను ఒకరోజు మా అమ్మగారికి లెటర్ రాశాను, నేను వస్తున్నానమ్మా, మరి నీ వల్ల నాకు కొంతమంది అసమాధానం ఉంది కాబట్టి వాళ్ళతో వెళ్ళి సమాధాన పడదాము అని చెప్పేసి మా అమ్మగారితో చెప్పినప్పుడు, బాబాయ్ నేను సమాధాన పడలేను, వాళ్ళు నా మీద రకరకాల మాటలు సృష్టించి నా మీద గొడవకు వచ్చారు అని చెప్పేసాను. కాబట్టి మా తమ్ముడు చెప్పాడు, అక్క వస్తుంది కదా వెళ్ళి సమాధాన పడండి అమ్మా అని చెప్పేసేసి. అయితే నేను మొట్టమొదట మా ఊర్లో అడుగు పెట్టినప్పుడు మా యొక్క మరి శత్రువు మొట్టమొదటిగా నాకు ఎదురైనప్పుడు, నాన్నగారు ప్రైజ్లాడ అని చెప్పేస్తాను, నా ప్రైజ్లాడరా అమ్ముండి వెళ్ళు ఇంటికి అనేసి అన్నారు. నిజంగా నాకు ఎంత గొప్ప సమాధానం కలిగిందో. ఇంటికి వెళ్ళినప్పుడు ప్రజలాడు పెద్దమ్మ అని చెప్పినప్పుడు, ఆ ప్రజలాడమ్మా బాగున్నారా అని చెప్పేసి చాలా చక్కగా పలకరించింది. కాబట్టి చాలామందితో వెళ్ళి నేను వారితో సమాధాన పడినప్పుడు ఎక్కడో తెలియని ఆనందము నా జీవితంలో. ఎందుకంటే మరి అసమాధానంతో దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. కక్షలు, భేదాలు ఇవన్నీ కూడా మరి ద్వేషాలు, మరి మా దేవుని యొక్క లేఖనం చూసినట్లయితే మత్సరము, ఎముకలకు కుళ్ళు అని చాలామంది బాగుంటే చూడలేక కూడా మాట్లాడడం మానేస్తారు. కానీ దేవుడు నాకు గొప్ప సమాధానం కలుగచేసినప్పుడు ఎక్కడ చెప్పలేనటువంటి ఆనందాన్ని దేవుడు నా జీవితంలో కలుగచేసినట్లుగా చూస్తూ ఉంటా. కాబట్టి ఏది ఏమైనప్పటికీ చాలామంది అసమాధానంతో బల్లలో కూడా పాలు పంపులు పొందుతారండి. యేసుప్రభు వారు చెప్పారు కదా, మరి మీరు ఒకరినొకరు క్షమించుకొని బల్లలో పాలు పంపులు పొందమంటే అసమాధానంతో బల్లలో పాలు పంపులు పొందుతుంటారు. అత్త కోడలు మాట్లాడుకోరు, అక్క చెల్లెలు మాట్లాడుకోరు, తోటికోడలు మాట్లాడుకోరు, భార్య భర్తలు మాట్లాడుకోరు. కానీ పవిత్రమైనటువంటి బల్లను అపవిత్రం చేసేస్తున్నారని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. ఇస్కరియోతు యూదా కూడా ఏం చేశాడంటే ఆ బల్లను తృణీకరించి వెళ్ళిపోయాడు. కానీ సరి చేసుకొని ఉన్నట్లయితే, దిద్దుకున్నట్లయితే తన జీవితంలో మేలు పొందేవాడు, దుర్మరణం పాలయ్యేటటువంటి వాడు కాదు అని ప్రభు పెరట మనం చేస్తూ ఉంటున్నాను. సమాధాన పడడం అంత కష్టమా? ఆలోచన చేయండి. యేసుప్రభు వారు చెప్తున్నాడు, జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధంగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, ఆనందించండి, సంతోషించండి, గంతులు వేయండి అని మరి మత్తయి వార్త 5:11 తెలియచేస్తూ ఉంటాడు. యేసుప్రభు కంటే ఎక్కువ హింస పొందామా? యేసుప్రభు కంటే ఎక్కువ తృణీకరించబడుతూ ఉంటున్నామా? యేసుప్రభు కంటే ఎక్కువగా నిందించబడుతూ ఉంటున్నామా? అందరినీ కూడా ఆయన ఒక్క మాటతోటి వీరేం చేస్తున్నారో, వీరు ఇరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పగలిగిన ఆ ప్రభువును అంగీకరించిన నీలో నాలో అట్టి ప్రేమ లేకపోతే మనం క్రైస్తవులుగా జీవించడం సరైనటువంటి పద్ధతి కాదని ప్రభు పెరట మనం చేస్తూ ఉంటున్నా. ఈ యొక్క వర్తమానం మీకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క సమాధానాన్ని మాకు తెలియచేయండి. మీ కొరకు అనునిత్యము ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుందాం.
సర్వోన్నతుడానికి వందనాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. నాయనా, ఏ విధంగా మనుషులు అయ్యా నిన్ను తృణీకరించారో, గద్దించేవారిని తృణీకరిస్తారో, తల్లిదండ్రులను తృణీకరిస్తారో, ఇతరులను తృణీకరిస్తారో, పిల్లలను తృణీకరిస్తారో, ఇలాగ ఎంతో మంది ప్రభు నా తండ్రి నా రాసా నాయన మీకు శత్రువులుగా నిలబడుతున్నారు. ఈ లోక స్నేహం దేవునితో వైరం అని మీరు ఎరగరా అంటున్నావు ప్రభు నాయన. అయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. శత్రువుని కూడా ప్రేమించగలిగే మనస్సు నీకుంది కనుక నిన్ను నమ్ముకున్న మా జీవితాల్లో కూడా అలాంటి మనసు లేకపోతే నీ పిల్లలుగా అనిపించుకోవడానికి అర్హతను కోల్పోతున్నామని ప్రతి ఒక్కరు గ్రహించి నీకు ఇష్టలుగా నీ నామగంత కొరకు జీవించడానికి నీ కృపలో వర్ధిల్లడానికి మా అందరినీ ఆశీర్వదించి నీ కృపలో భద్రపరిచి నీకు ఇష్టలుగా జీవింపచేయమనేసే పెట్టి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.